అన్న నల్గొండలో ఈసారి ఎన్నికలు రాబోతున్నాయి. మన కోమరెడ్డి ఎంగరెడ్డి పోటీ చేస్తున్నాడు, కంచాల భూపారెడ్డి పోటీ చేస్తుండు, బీసీ బిడ్డ అయినటువంటి మన పిల్లి రామరావు యాదవ్ కూడా పోటీ చేస్తుండు, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి కూడా పోటీ చేయబోతున్నారు. మరి మీరు ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటారు ఈసారి? బీజేపీని గెలిపిద్దాం అనుకుంటారు, ఎందుకు? దేశం కోసం కరోనా వ్యాక్సిన్ అయినా ఉజ్వల యోజన పథకం అయినా ఇవన్నీ మంచి ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేద్దామని అనుకుంటున్నాం. అంటే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయితే నమ్మకం ఉందా మీకు? ఉంది. నరేంద్ర మోడీ ప్రభావం వల్ల తెలంగాణలో అనుకుంటున్నాం. మరి ఈసారి ఎవరు గెలవబోతున్నా నల్గొండలో? నల్గొండలో ఇప్పుడు కంటిన్యూ పథకాలు ఏదైనా సరే ఇప్పుడు ఉన్న అభివృద్ధి అయినా ఆగిపోకుండా, ఇప్పుడు ఆంధ్రాలకు ఉదాహరణకు ఏమనుకుంటే ఒకసారి జగన్ గెలి అదే చంద్రబాబుని గెలిపించారు, మద్యం శాఖ అయింది, రాజధాని అనేది లేకుండా పోయింది, మూడు రాజధానులు ముచ్చట వాసులు ఒకటి కూడా లేదు, అతి గతి లేకుండా పోయింది, దానికి తండ్రి కూడా చెప్పుకుంటే అదే తెలంగాణ స్టేట్ వచ్చినాక ఎట్లా ఉన్నది? ఒక స్టేట్ నిలబడింది. ఈ పథకాలన్నీ కూడా పర్వాలేదు, కాకపోతే కొన్ని ఒడిదుడుకులు ఖచ్చితంగా ఉండవచ్చు, కాబట్టి సరి చేసుకోవాలి. కానీ ఆయన పథకాలు అయితే ప్రతి ఒక్కరికి పేదవాడికి అయితే ఏదో ఒకటి అందుతుంది. ఉదాహరణకు మాది మంగళశాఖ ఉంది, నాకు కరెంటు సబ్సిడీ వస్తుంది సార్, నాకు ఇంత నాకు నెలకు 300-400 సేఫ్ అవుతుంది గవర్నమెంట్ పరంగా. తర్వాత బీసీ బంద్ వచ్చింది, ఇక ఇంతకంటే ఇంకేం కోరుకుంటాం మనం? ఎంతో బీసీ బంద్ కూడా ఎవరికి రాలేదు, ఎవరు సొంత పార్టీ వాళ్ళకి వచ్చింది అన్నట్టు. సొంత పార్టీ తప్పది, మా ఇప్పుడు ఈ వార్డులో 15 కాంగ్రెస్ అభ్యర్థులకే వచ్చింది, ఒక 5 నార్మల్ క్యాండిడేట్ వచ్చింది, ఆల్రెడీ లిస్ట్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. 15 కూడా కాంగ్రెస్ క్యాండిడేట్లు అవి, కానీ ఎవరు అది సెంటర్ పార్ట్ గుడ్ గవర్నెన్స్ ఇచ్చారు, అది ఎవరు ఒక ఎమ్మెల్యే తయారు చేసింది కాదు, ఇవి కాదు, ఒక స్వచ్ఛంద సంస్థకి ఇచ్చారు, వాళ్ళు తీసి డ్రాలు తీస్తే యాక్చువల్గా అన్ని పేర్లు చూస్తే కాంగ్రెస్ వాళ్ళు ఎవరు, మరి ఎవరు చేశారు అది? మా అసలు ఒక కంచల భూపారెడ్డి ఏమన్నా రైట్ హ్యాండ్ పోయి కొట్లాడాడు, నీ చేతికి వెళ్ళి అన్నాడు, అరే నేను చేసింది కాదురా బాబు అది సంటు, అట్లాంటి వాళ్ళకే రాలే. మరి అది ఎవరు చేసింది కదా? గృహలక్ష్మి కూడా వచ్చింది కదా, గృహలక్ష్మి ఎంతమందికి వచ్చింది? ఇక అది వస్తుంది, ఇప్పుడు ప్రాసెస్ మొన్ననే మొదలు పెట్టారు, ఎప్పుడూ మొదలు పెడితే అయిపోయింది, లేట్ ప్రాసెస్ అయింది, అవుతుంది కంటిన్యూ అవుతుంది, కాకపోతే కొంచెం దశల వారీగా అవుతుంది, ఒకేసారి కావాలంటే కాదు, 9 కొన్ని అయినాయి, ఇక తర్వాత మిగతాయి కంటిన్యూ అవుతాయి, కావాల్సినవి కొన్ని అవుతాయి, అది ఎందుకంటే ఉన్న గవర్నమెంట్ కంటిన్యూ చేస్తే కొన్ని పథకాలు సగాన్ అయిపోయినాయి కదా, అవి కంటిన్యూ అవుతాయేమో ఇక ఓకే, లేకపోతే అది చూస్తారు అన్నట్టు. ఇప్పుడైతే పర్వాలేదు, ఈసారి కంచాల భూపారెడ్డికి ఓటేజ్ గెలిపించాలి, టీఆర్ఎస్ అన్నట్టు, ఇక కంచాల భూపారెడ్డి ఏం లేదు ఆడ, టీఆర్ఎస్ అన్నట్టు అంతే. అంటే ఇప్పుడు ప్రభావం కేసీఆర్ ప్రభావం, భూపారెడ్డి ప్రభావం ఏం లేదన్న మీరు భావిస్తున్నారు? భూపారెడ్డిది అంటే ఇక చేపియాలి కదా, ఇక ఉంటుంది ఇంత అంత ఉంటుంది, కానీ ఎంతైనా కేసీఆర్ది ప్రభావం, దత్తా తీసుకుంటు కదా డెవలప్ చేసిండు, ఇంకా కూడా ఏదైనా కావాలంటే మళ్ళీ ఎమ్మెల్యే పోవాలి కొట్లాడాలి, నాకు ఇది కావాలని కొట్లాడి చెప్పి చేపిస్తే బాగుంటుంది, ఇంకా నల్గొండ చేసిండు, చుట్టుపక్కల గ్రామాలు కూడా అట్నే చేయాలి అది.